Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీపై మూకుమ్మడి దాడి వెనుక టీడీపీ వ్యూహం ఇదేనా? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు, పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఒకరి కాదు ఇద్దరే కాదు, అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలందరూ జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చినట్లు సీన్ చూస్తే అర్థమవుతుంది. జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్నదే టీడీపీ ధ్యేయంగా కనిపిస్తోంది. జేసీకి వ్యతిరేకంగా మూకుమ్మడి మాటల దాడికి దిగడం చూస్తే జేసీ ఇక ఒంటరి వారే అని అనిపించక మానదు. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ తమ ఆధిపత్యం కొనసాగాలనుకుంటారు. అందులో భాగంగా వారు వేసే ప్రతి రాజకీయ అడుగు ఉంటుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వాటమి పాలైనా తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచి తన సత్తా చూపారు. అప్పటి నుంచి వారి యాటిట్యూడ్ మారినట్లు కనిపిస్తోంది. జిల్లాలో తమ పెత్తనమే కొనసాగాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా భావిస్తున్నట్లే ఉంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి అంత సులువుగా పెత్తనం ఇచ్చే అవకాశం లేదని టీడీపీ నేతలు ఇండైరెక్ట్గా తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాలో కులాలకు అతీతంగా లీడర్లందరూ జేసీకి వ్యతిరేకంగా గడమెత్తారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దగ్గర నుంచి పల్లె రఘునాథరెడ్డి వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అని సూటిగా చెప్పేశారు. జేసీ కుటుంబమే టీడీపీకి పెద్ద సమస్య అని ప్రభాకర్ చౌదరి అనడం ఆ కుటుంబంపై ఎంత కసి ఉందో చెప్పకనే తెలుస్తోంది. టీడీపీ నేత బీకే పార్థసారథి, మాజీ మంత్రి పరిటాల సునీత, పిఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి వంటి నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒకసారి జగన్ ను పొగడడం, మరోసారి టీడీపీ నేతలను తిట్టడం జేసీ ప్రభాకర్ రెడ్డి పరిపాటిగా మారింది. నేతలంతా కాల్వ శ్రీనివాసులకు అండగా నిలబడ్డారు. పార్టీని బలహీనపరచాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారంటున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ కుటుంబం ఒంటరి అని చెప్పక తప్పదు.